Hi friends, welcome to my channel. Big Boss Telugu 3 యొక్క తాజా ఎపిసోడ్లో అలి మరియు పునర్నవీలను తిరిగి ఇంటికి తీసుకురావటానికి బిగ్ బాస్ ఆదేశించినట్లు హౌస్మేట్స్ త్యాగాలు చేస్తారు. హిమజ మరియు బాబా భాస్కర్ మెజారిటీ నిర్ణయం కనుక బాధ్యత వహించాల్సి వచ్చింది. హిమజ గురించి మాట్లాడుతున్నప్పుడు అలీ మరియు పునర్నవి ఆమె ఇంటి క్రైబేబీ అని అభిప్రాయపడ్డారు మరియు ఆమె తరచూ ఈ పద్ధతిని రక్షణగా ఉపయోగిస్తుంది అని అన్నారు. టాస్క్ ప్రకారం అలీ మరియు పునర్నవీలకు మిగిలిన పోటీదారుల ముఖాలతో డాట్ బోర్డ్ ఇవ్వబడుతుంది. ఇద్దరు తమ కారణాలను పేర్కొంటూ పోటీదారుని పిన్ చేయాలి. హిమజ ప్రతిదాన్ని హృదయపూర్వకంగా తీసుకుంటుందని భావిస్తున్నట్లు చెప్పి పునర్నవి హిమజపై పిన్ చేస్తూ ఆమె కన్నీళ్లు నకిలీ అని పేర్కొంటారు. పునర్నవి శ్రీముఖిపై కపటమని ఆమె కపటమైన విమర్శలను తీసుకోలేమని పేర్కొంది. ఇతరుల కోసం త్యాగం చేయటం తనకు పెద్ద ప్రతికూలమని పునర్నవి రాహుల్పై పిన్ వేశారు. బాబా భాస్కర్ హృదయపూర్వకంగా ఉన్నారని కానీ ఇంట్లో ఎవరు నీడలా ప్రవర్తిస్తున్నారని అతనిని శ్రీముఖి తారుమారు చేస్తుందని ఆమె చెప్పారు. మంచి విషయాలపై తన మనసుని తప్పనిసరిగా అన్వయించుకోవాలి అని అలీ మహేష్పై పిన్ చేశారు. అతను తన ద్వంద్వ ముఖం స్వభావాన్ని ఇష్టపడటం లేదని వివరిస్తూ అతను తమన్నాపై పిన్ చేశారు. తన భర్త వరుణ్ను కూడా పోటీదారులుగా పరిగణించమని వితికాను కోరుతున్నట్లు అతను పిన్ చేశారు. బిగ్ బాస్ అలీ మరియు పునర్నవిలను విడుదల చేసి హౌస్మేట్స్కు బిగ్ బాస్ ప్రాంగణం బహుమతిగా ఇచ్చారు. బిగ్ బాస్ అలీ మరియు పునర్నవి తమ రహస్య టాస్క్ని విజయవంతంగా పూర్తి చేశారని మరియు వచ్చే వారం తొలగింపు నుండి రక్షణ పొందారని ప్రకటించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.